వారం ఎలిమినేషన్ లాస్ట్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పన్నెండో వారం నామినేషన్ మనుషులు తగ్గిపోతున్న కొద్దీ పోటీ తత్వం పెరిగిపోయి ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో ఎవరికి తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇదే క్రమంలో మనం గనక చూసినట్టయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అభిజిత్ అలాగే మోనల్ ఇద్దరు కూడా నామినేషన్స్ రికార్డ్ ని బ్రేక్ చేశారు దాదాపుగా పది వారాల పాటు అంటే ఇప్పటి వరకు జరిగింది పన్నెండు వారాలు అయితే పది వారాలు కూడా మోనల్ నామినేషన్స్ లో ఉంది అదే పది వారాలు అభిజిత్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు అయితే ఇక్కడ ఈ వారం గనక మనం చూసినట్టయితే హారిక కెప్టెన్ గా మారింది సో హారిక ఈ వారం ఇమ్యూని లో ఉంటుందనమాట అంటే దాన్ని నామినేట్ చేయడానికి వీల్లేదు అయితే ఇక్కడ బిగ్ బాస్ పన్నెండో వారంలో ఒక ట్విస్ట్ ఇచ్చినట్టు ఒక కొన్ని వర్గాల నుంచి సమాచారం అందింది ఆ సమాచారం ప్రకారం హారికకు స్పెషల్ గా ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ ఎవరినైనా సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేయొచ్చు అని దానికి వెంటనే ఇమీడియట్ గా హారిక అభిజిత్ ను సేవ్ చేసేసింది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గనక మనం గమనించినట్లయితే ఒక వాళ్ళ ఇదే గనక నిజమైన ఉంటే హారిక అభిజిత్ కాకుండా మోనాన్ని సేవ్ చేసి ఉంటే బాగుండేది ఎందుకనంటే మోనల్ హారిక హారిక ఇది మన కెప్టెన్ అవటానికి ఎంతగానో ఉపయోగపడింది హారిక కెప్టెన్ అవటానికి మోనల్ ఎంతగానో చేసింది సో ఇక్కడ మోనల్ కనుక సేవ్ చేసి ఉంటే బాగుండేది ఇంకొక విషయం ఏంటి అంటే మొన్న వచ్చిన కుటుంబ సభ్యులు కనుక చూసినట్టయితే అభిజిత్ అందరిని అందరూ కూడా అభిజిత్ ని నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ అన్నారు మరి అలాంటప్పుడు ఖచ్చితంగా నామినేషన్స్ లోకి వెళ్ళినా కూడా తిరిగి వస్తాడు కానీ మోనల్ మాత్రం అంత సేఫ్ జోన్ లో అయితే లేదు అన్న విషయం హారికకు తెలుసు ఒక వాళ్ళ కనుక తనకి సేవ్ చేసే పవర్ కనుక బిగ్ బాస్ ఇచ్చింటే తను అభిజిత్ కి కాకుండా మోనల్ కి వాడి ఉంటే బాగుండేది ఎందుకనంటే మోనల్ కూడా ఇప్పటి వరకు చాలా సార్లు నామినేషన్ లోకి వెళ్ళింది మరి ఈ విషయం ఈ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి